మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి మిర్చి సినిమాతో దర్శకుడిగా మారి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధించి ఆ తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్స్ అందించి సెన్సేషన్ క్రియేట్ చేశారు కొరటాల శివ టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుడిగా కొరటాల ముద్ర వేయించుకున్నారు ఈ నేపథ్యంలోనే ఇన్న తాజా చిత్రమైన ఆచార్య కూడా విజయం సాధిస్తుందని అందరూ భావించారు కానీ అందరి ఊహలకు భిన్నంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తపడింది అయితే కొరటాల ఎన్టీఆర్ తో పాన్ ఇండియా మూవీని ప్రకటించారు కళ్యాణ్ రామ్ సమర్పణలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ యువసుధా ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు ఎన్టీఆర్ థర్టీ వర్కింగ్ టైటిల్ తో త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది అయితే ఈ సినిమాపై ఆచార్య ప్రభావం ఎంతో కొంత పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే తార కీలక నిర్ణయం తీసుకున్నారట ఇంతకీ విషయం ఏంటంటే ఆచార్య ఫలితం నుంచి కోలుకోవడానికి కొరటాల శివను బ్రేక్ తీసుకోమని ఎన్టీఆర్ సూచించారట అలాగే స్క్రిప్ట్ మీద మరోసారి వర్క్ చేయమని కొరటాలకు గట్టిగా చెప్పారట వాస్తవానికి ఎన్టీఆర్ థర్టీ స్టోరీ లైన్ స్క్రిప్ట్ ఎప్పుడో లాక్ అయింది జూన్ షూటింగ్ ను కూడా స్టార్ట్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు కానీ ఆచార్య రిజల్ట్ నేపథ్యంలో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడదని ఎన్టీఆర్ స్క్రిప్ట్ పై మరోసారి కూర్చోమని కొరటాలకు స్పష్టంగా చెప్పినట్లు టాక్ నడుస్తోంది దీంతో ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి రాదని టైం పడుతుందని టాక్ సబ్స్క్రైబ్ Color frames. Please subscribe to Color Frames.